కేజ్రీవాల్ ఒక రూట్ చెప్తాడు, ఆ రూటు భిన్నంగా ఉన్నా కూడా పత్రికలు టీవీలు కవర్ చేసేస్తుంటాయి ఆయన. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆయనతో అవసరం ఉంది, ఆయన ఆ యాక్టివిటీ మీద నడుస్తూ ఉంటుంటాడు కాబట్టి జరిగిపోతూ ఉంటుంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి కథలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆయన పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళింది మీడియా ద్వారా ఏంటంటే, ముఖ్యమంత్రి అయ్యాక కూడా సింగిల్ కారులో వెళ్తాడు, సొంత కారులోనే తిరుగుతాడు, గవర్నమెంట్ పనులకు మాత్రమే గవర్నమెంట్ వెహికల్ తిరుగుతాడు అని. వాస్తవంగా అయితే అంతకంటే నిరాడంబరంగా జీవించినటువంటి ఆయన మనోహర్ పారికర్, గోవా ముఖ్యమంత్రి. ఆ మధ్యన ఒక జోక్ కూడా కాదు, నిజంగానే జరిగింది. ఒక అతను సిగ్నల్ లైట్ దగ్గర సిగ్నల్ పడి ఉంది, రెడ్ సిగ్నల్, స్కూటర్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తికి వెనకాల, ఇతను ఒక్కడే స్కూటర్ ఉంది, వెనకాల కారు వచ్చి హార్న్ కొట్టాడు. ఆయన ముందు చూపించాడు అక్కడ సిగ్నల్ లైట్ ఉంది అని చెప్పేసి. చూపిస్తే వెనకాల కారు అతను, నేను ఏది పోలీస్ కమిషనర్ కొడుకుని, ఏమనుకుంటా నువ్వు పక్కది అని చెప్పి అన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటర్ మీద ఉన్న ఆయన. ఆయనే మనోహర్ పారికర్. ఇది నిజంగా జరిగింది, అది చూసిన వేరే వ్యక్తి పోస్ట్ చేయబట్టి తెలిసిందనమాట. అలాగే ఆయన ట్రైన్లోనే తిరిగేసేవాడు, చాలా నిరాడంబరంగా జీవించినటువంటి వ్యక్తి అనమాట. బట్ ఆయనకి ఈ స్థాయి కవరేజ్ వచ్చిందా, కేజ్రీవాల్కి ఎందుకు వచ్చిందా అంటే, నేను ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనం అమెరికాకి సంబంధించినటువంటి సోరోస్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి వ్యవహారం కాబట్టి ప్రచారానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా వాళ్ళు భరిస్తున్నారు, దీనికి మంచి పబ్లిసిటీ వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాయంటే, విఐపీ కల్చర్కి వ్యతిరేకం అనేటువంటి పేరుతోనే కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పాపం వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరైతే మాన్, ఈయన తనకే దురలవాటు లేదంటే ఆయనేమో అలవాటు లేకుండా ఏ రోజు ఉండడు, తాగకుండా యాడికి రాడు, చివరికి జర్మనీ వెళ్ళి కూడా తాగి పరువు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు లేటెస్ట్ కథ ఏంటంటే, ఆర్టీఐ యాక్ట్ కిందన ముఖ్యమంత్రికి ఎంతమంది సెక్యూరిటీ అంటే కాన్వాయ్ ఎంత అంటే, విచిత్రమైన లెక్కలు వచ్చింది. ప్రకాష్ సింగ్ బాదల్ ఇంతకుముందు అకాలీదళ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33 వెహికల్స్తో కాన్వాయ్ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ కెప్టెన్ అమరేందర్ సింగ్ వచ్చిన తర్వాత దానికి ఒక 6 వెహికల్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఎంత అంటే 42 వెహికల్స్ అట, టోటల్గా 42 వెహికల్స్ కాన్వాయ్ నడుస్తుంది. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఎందుకంటే అమరేందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు పెరిగినాయి అనుకుంటే, ఆ తర్వాత అదే విషయాన్ని అదే కంటిన్యూ చేసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి చెన్నీ కూడా, చరణ్జీత్ సింగ్ చెన్నీ కూడా 6 వాహనాలు ఎక్కువ చేర్చుకున్నాడు, దాన్నే తప్పుపట్టాడు అప్పట్లో భగవంత్ సింగ్ మాన్. ఇప్పుడు తీరా చూస్తే 42 వెహికల్స్తో తన కాన్వాయ్ నడుపుతున్నాడు. ఇది ఇప్పుడు కేజ్రీవాల్ ఇట్లాంటి వాటిని పెట్టినే రేపో మాపో మాన్ని కిందకి దించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనిషిని ఈ ఆర్టీఐ యాక్టు కిందన ఇది వేవించింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సింపతైజర్ అయినటువంటి వ్యక్తి. అంటే కేజ్రీవాల్ మాన్ని గద్దెదించడానికి వాడేటువంటి అస్త్రం. అందుకనే కేజ్రీవాల్ గొప్పోడు, మాన్ దుర్మార్గుడు అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఆమ్ ఆద్మీ పార్టీ గొప్పది, కేజ్రీవాల్ గొప్పోడు, మాన్ చెడ్డోడు, ఆ కేజ్రీవాల్ బంధువు అక్కడ కాబోయేటువంటి ముఖ్యమంత్రి. అందుకు జరుగుతున్నటువంటి సమాచార యుద్ధం అన్నమాట ఇది.